नमस्कार श्री सत्य प्रेक्षक की शुभोदय प्रतिरोज विविध दिनपत्रिक वार्ताल विश्लेषण में चक्कर अच्छे कार्यक्रम काफी टाइम सिप एंड सी की स्वागत मरी दिनपत्रिक वार्ताल विश्लेषण में मन को अच्छे मन तो उ प्रमुख सीनियर जर्नलिस्ट व्याख्या पोन्नूर वेंकट श्रीनिवास गारू मरी विशेषा नमस्कार गुरुगार नमस्ते गुड मॉर्निंग वेरी गुड मॉर्निंग सर ఈ రోజు ప్రధాన దినపత్రికల్లోని హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం సార్ ఈరోజు ముఖ్యంగా అన్ని పెట్రోల్కు సంబంధించిన వార్తలు గ్యాస్కు సంబంధించిన వార్తలే ఉన్నాయి నిన్నంతా ప్రధానంగా ఈనాళ్ళలో చూస్తే సార్ మనకి 2023 ఖరీఫ్కు పోలవరం నీళ్లు ఓకే డ్యామ్ యొక్క అంగుళం కూడా తగ్గించము చంద్రబాబు విధానాల వల్లే నిర్మాణ నిధులు సమస్యలు నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాము శాసనసభలో ముఖ్యమంత్రి జగన్ వెళ్ళాడి ఇంకా మరో వార్త ముఖ్యమైన వార్త ఏంటంటే బండి తిప్పలేము బండ మోయలేము ఓకే ఇంటింటికి తప్పని ఇంధన సెగ 50 రూపాయలు పెరిగిన వంట గ్యాస్ ధర రెండో రోజు పెట్రోల్ ధరల పెంపు అనంతపురం చిత్తూరు జిల్లాల్లో 1000 దాటిన సిలిండర్ కొప్పంలో లీటర్ 100 రూపాయలు దాటుతున్న డీజిల్ 114 రూపాయల పైన పెట్రోల్ ఇక సాక్షి విషయానికి వస్తే సార్ నేడు విశాఖలో శ్రీవారి ఆలయ మహా సంప్రోక్షణ విశాఖ కేంద్రంగానే రైల్వే జోన్ అలానే పశు సంవర్ధక ల్యాబ్కు అరుదైన గుర్తింపు సాక్షిలో ఆంధ్ర జ్యోతి విషయానికి వస్తే సార్ మీ చెవిలో చెప్పింది ఎవరు పోలవరంపై చెల్లుబాటు కాని ఎత్తుగడలు ఎత్తు తగ్గించమంటే 45.72 మీటర్లకు నీరు నిల్వ చేస్తారా పునరావాసం లేకుండానే పూర్తి స్థాయి పోలవరం సాధ్యమా అలానే గ్యాస్ బండ 1000 ఇక ప్రధాన వార్తలవి ఇంకొక అవి ట్రబుల్ ఐటీలే వయసు హయాంలో ఏర్పాటు కుమారుడు రాగానే కష్టాలు మూడేళ్ళగా అందనే ల్యాప్టాప్లు యూనిఫామ్లు బూట్లు కూడా కరువే ఓకే మరో ముఖ్యమైన వార్త ఏంటంటే సార్ కాలుష్య రాజధాని ఢిల్లీ అత్యధిక కాలుష్యం ఉన్న రాజధాని నగరాల్లో టాప్ అంట సార్ ఇది ప్రపంచ వాయు నాణ్యత నివేదికలు వెల్లడి అలానే ఇంకోటి పోల్ బాదుడు కేబుల్ ఆపరేటర్ల మేరకు పోల్ ట్యాక్స్ బండ అధికారంలోకి వస్తే రద్దు చేస్తారన్న జగన్ ఇక వార్తలో సార్ ఇవే బగ్గుమన్న పెట్రోలు అలానే దేశంలో 63 నగరం అంట సార్ కాలుష్య నగరాల్లో రాజధాని ఢిల్లీ మరింత అద్వానము అలానే సమావేశాలు ముగిసేదాకా 4 టీడీపీ ఎమ్మెల్యే సస్పెన్షన్ ఆంధ్ర ప్రభలో వస్తే భారత్పై గుర్రు భారత తటస్థ వైఖరిని దిన్నించుకోలేకపోతున్న అమెరికా ఓకే మనం ఎటు చెప్పలేకపోతున్నాం రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో బరిలోకి లాగాలని ప్రయత్నం తటస్థ వైఖరిని ఊహించిన అమెరికా బైడెన్ వ్యాఖ్యలు అభ్యంతరకరమని నిపుణుల భావన భారత ధీటుగా సమాధానం ఇవ్వాలని సూచన ప్రపంచ పటంపై కాలుష్య భారతము ఇక ప్రజాశక్తిలో బగ్గుమన్న పార్లమెంటు పెట్రోల్ ధరల పెంపుపై లోక్సభలో ప్రతిపక్షాల వాకౌట్ రాజ్యసభ పలుమార్లు వాయిదా సూర్యలో రష్యా అంటే ఇండియాకు ఎందుకు భయం సూటిగా ప్రశ్నించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యుద్ధంపై భారత స్పందన సరిగ్గా లేదు భాగస్వామ్య పక్షాల్లో భారత్ ఒకటే మినహాయింపు భారత జట్టు విశ్వరూపం కుప్పకూలిన బంగ్లాదేశ్ జట్టు 110 పరుగుల తేడాతో ఘన విజయం 50 పరుగులతో రాణించిన ఎస్తికా భాటియా అలానే విశాలాంధ్రలో బాదుడే బాదుడు పెట్రోల్ డీజిల్ లీటర్కి 80 పైసలు పెంపు వంట గ్యాస్ సిలిండర్పై 50 రూపాయలు ఓకే ఇవి సార్ హెడ్లైన్స్ ఇక మన ప్రకాశం జిల్లా వార్తలకు వస్తే సార్ ఓకే నిన్న మన రవిశంకర్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ సార్ కంది రవిశంకర్ గారు సీఎంను కలిశారు దేనికి మన ఎండి గారు కంది రవిశంకర్ గారు నిన్న సీఎం గారిని కలిసి వారి కుమారుడి యొక్క వివాహానికి ఓకే విష్ణు యొక్క వివాహానికి సంబంధించి రేపు ఏప్రిల్ 16వ తేదీ ఓకే వారి వివాహం బొత్స సత్యనారాయణ గారి సోదరుడు కూతురుతోటి వివాహం జరుగుతుంది ఓకే వారి వివాహానికి సంబంధించినటువంటి కార్డుని ముఖ్యమంత్రి గారికి ఇచ్చి వారిని ఆహ్వానించారు వెళ్ళి వారు కూడా వస్తానని చెప్పి ప్రామిస్ చేసినట్టున్నారు రేపు 16వ తేదీ విజయనగరంలో వివాహం జరుగుతుంది విజయనగరంలో రేపు 20వ తేదీ ఏప్రిల్ 20వ తేదీ మనకి నాగులుప్పలపాడు మండలం ఇక్కడ ఉంది కదా చదలవాడ చదలవాడలో సాయి విష్ణు విలాస్ చతుర్వాటికని పెద్ద 5-600 విలాసు కడుతున్నారు మన ఎండి గారు కంది రవిశంకర్ గారు దాంట్లో ఈ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేయడానికి అన్ని రకాలైనటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి అయితే దాంట్లో హెలిప్యాడ్ నిర్మాణం కూడా జరిగింది ఆల్రెడీ ఇప్పటికే అనేక ప్రాంతాల నుంచి హెలిప్యాడ్లు అక్కడికి వచ్చి ఆగుతున్నాయి కూడా కాబట్టి హెలిప్యాడ్ నిర్మాణం అక్కడ ఉంది కాబట్టి సీఎం గారు రావడానికి కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి వారిని రిసెప్షన్కి రావాలని కూడా ఆహ్వానించినట్లు తెలుస్తుంది వారు కూడా నిన్న మన ఎండి గారు కంది రవిశంకర్ గారు వెళ్తే సాధారణంగా వారిని ఆహ్వానించడం ఎందుకంటే ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు అలానే మన రాష్ట్ర మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అలానే పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోసి గారు వీళ్ళందరూ కూడా వీరికి బాగా
బంధువులు మా స్నేహితులు కాబట్టి ఇంకా బొత్స సత్యనారాయణ గారు ఉండనే ఉన్నారు కాబట్టి వీళ్ళందరితో సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఆహ్వానిస్తే వారు తప్పకుండా వస్తానని తెలియజేయడం జరిగింది కాబట్టి 20వ తేదీ సీఎం గారి ప్రోగ్రాం మన ఒంగోలులో ఉంటుంది తప్పకుండా సార్ సీఎం రావాలని కోరుకుందాం సరే ఇక మరో వార్త సార్ శ్రీవారి ప్రసాదానికి మన జిల్లా శనగలంట మనకు ఒక రకమైనటువంటి అదృష్టంగానే భావించాలి ఎందుకంటే శ్రీవారి లడ్డు అంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది అవును అంటే శ్రీవారి లడ్డు ఖరీదు ఒక 100 రూపాయలు అయింది అనుకున్నాం నువ్వు 1000 రూపాయలు పెట్టి ఇంకా అనేక రకాలైనటువంటి ద్రవ్యాలతోటి తయారు చేసినా సరే తిరుపతి లడ్డు ఉన్నటువంటి ఆ రుచి రాదు ఎందుకంటే తిరుపతి లడ్డులో మనం టేస్ట్ కన్నా దాంట్లో స్వామివారి యొక్క భక్తిని చూడాలి ఆ భక్తే మనకి ఆ పారవశ్యాన్ని కలిగించి ఆ రుచిని మనకు కలిగిస్తుంది కాబట్టి అటువంటిది తిరుపతి లడ్డుకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంటుంది ఎవరైనా తిరుపతి లడ్డు ఇచ్చారనుకో ఆ లడ్డు తెచ్చావా అని అడుగుతారు అటువంటిది తిరుపతి లడ్డు అయితే దాంట్లో కూడా ఇటువంటి కలుషితమైనటువంటివి వాడకుండా పదార్థాలు సహజ సిద్ధంగా ఉన్నటువంటి పదార్థాలే వాడాలని ముఖ్యంగా దాంట్లో వాడేది ఏంటి శనగపిండి శనగలు అంతేగా పిండే ప్రధానమైనటువంటిది నెయ్యి కూడా దానికి సంబంధించినటువంటి ఒరిజినల్ నెయ్యి తెప్పిస్తున్నారు అలానే జీడిపప్పు కానీ ద్రాక్ష ఇవన్నీ దాంట్లో వాడేవన్నీ కూడా ఒరిజినల్లే తెప్పిస్తారు దీనికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ఏం చేసిందంటే వాళ్ళు పండించిన కొంటం కాకుండా ప్రతి జిల్లాలో కూడా కొన్ని ఒకమంది కొంతమంది రైతులకు అవగాహన కల్పించి వాళ్ళు ఈ ఏదైనా ఎరువులు వేసి కాకుండా సంప్రదాయమైనటువంటి ఎరువులు ఎవరైతే తయారు చేసి వాళ్ళు ఈ పంటను పండిస్తారో శనగలు ఎర్ర శనగలు పండిస్తారో వాళ్ళకి ఈ అవకాశం ఇవ్వాలని చెప్పి ఈ మధ్య కాలంలో వాళ్ళకి అవగాహన కూడా కల్పించారు కలిగించి మన జిల్లా నుంచి 1126 టన్నులు ఇప్పుడు కొనుగోలు చేయడానికి ఆర్డర్ కూడా ఇచ్చేశారు ఒక 377 మంది రైతులు ఈ విధంగా టీటీడీ వాళ్ళు ఏవైతే నామ్స్ పెట్టారు దాని ప్రకారమే వాళ్ళు దీన్ని పండించడం జరిగింది కాబట్టి దీనికి ఏంది కషాయాలని ఆవు మూత్రం ఆవు పేడ ఇవే సహజ సిద్ధమైనటువంటి ఎరువులుగా వాడతారు అదే వాడి చేసినటువంటి వాటిని కొనుగోలు చేయడం జరిగింది బజార్లో రేటు కంటే ఒక 10% అదనంగా ఇస్తున్నారట మార్కెట్ రేట్లో 5230 రూపాయలు ఉంటే వీళ్ళు 5753 రూపాయలకి ఇస్తున్నారు దీనికి ఒక 19 మండలాన్ని కూడా ఎంపిక చేయడం జరిగింది అలానే ఉచితంగా ఆవుల్ని ఎడ్లను కూడా ఇస్తున్నారు ఇప్పుడు రైతు ఈ పని చేసుకోవాలనుకోండి వ్యవసాయం చేసుకోవాలంటే ఎడ్లు కావాలి కదా 2 ఎడ్లు ఫ్రీగా ఇస్తున్నారు అలానే ఆవు కావాలనుకున్న వాళ్ళకి ఒక ఆవును కూడా ఇస్తున్నారు దాని ద్వారా వచ్చినటువంటి పేడ ఈ మూత్రం ఇదంతా ఉంటుంది కదా ఆవు పంచతో ఇవన్నీ దానికి ఉపయోగించి చేసుకునేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకు ఎక్కువ అవగాహన కల్పించి ఇది సహజ సిద్ధమైనటువంటి శనగల్ని కొనుగోలు చేయడానికి టీటీడీ నిర్ణయం తీసుకుంది అయితే మన జిల్లాకు మటుకు ఈ సంవత్సరం 1126 టన్నులు కొనుగోలు చేశారు 377 మంది రైతులు దీని మీద అవగాహన పొందారు ఇంకా ఎక్కువ మందికి కూడా ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు సార్ చాలా మంచి పరిణామం సార్ మన జిల్లాకు రావటము మన జిల్లా రైతులకు మంచిది అలానే మన జిల్లాకు కూడా అవును అదృష్టమే అదొక అదృష్టమే శ్రీవారి చూపులు ఉంటాయి అలానే ఇంకా సార్ ఇంకొక వార్త ఏంటంటే ఈ నెల 28న జాబ్ మేళంట సార్ 25వ తేదీ జాబ్ మేళాలకి ఈరోజు ప్రాధాన్యత పెరిగింది ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇంకా జాబ్ క్యాలెండరు ఇంకా రిలీజ్ కావాల్సినటువంటి సమయం ఉంది అంటే ఎక్కువ పోస్టులు రావాల్సినటువంటి అవసరం ఉంది దాని మీద విద్యార్థి సంఘాలు కూడా అడుగుతున్నాయి అయితే ఎక్కువ మంది నిరుద్యోగులు ఉన్నటువంటి సందర్భంలో ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాల మీద కంటే ప్రైవేటు ఉద్యోగాల మీద మక్కువ చూపిస్తున్నారు ఎందుకంటే వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్ని బట్టి ఎక్కువ వాళ్ళకి రెమ్యునరేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి రేపు 25వ తేదీ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం అంటే ఎంప్లాయ్మెంట్ ఆఫీసు ఉంది కదా ప్రకాశం భవనం ఎదురుగా ఉన్నటువంటి రిమ్స్లో ఉంది దాంట్లో ఐటీఐ డిగ్రీ పీజీ విద్యార్హత కలిగినటువంటి వాళ్ళకి హెచ్డిఎఫ్సిలో హోమ్ లోన్స్ విభాగంలో అలానే కంపెనీలో సేల్స్ ఆఫీసర్స్కి ఈ రెండింటికి వాళ్ళు ఇంటర్వ్యూలు చేస్తున్నారు అలానే జ్యోతి గ్రానైట్స్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్లో కూడా ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఉద్యోగాలు కూడా ఇంటర్వ్యూ చేస్తున్నారు అంటే దీనికి సంబంధించి అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు నేరుగా రేపు 25వ తేదీ ఉదయం 9 గంటలకల్లా అక్కడికి వెళ్తే ఈ సర్టిఫికేట్స్ అన్ని వాళ్ళు వెరిఫికేషన్ చేసుకోండి అర్హత ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇంటర్వ్యూ నిర్వహించి సాయంత్రానికే ఉద్యోగాలు ఇచ్చేదానికి కూడా అప్పుడు అవకాశం ఉంది మంచి రెమ్యునరేషన్ కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంది హెచ్డిఎఫ్సి అంటే బాగానే ఉంటుంది పెద్ద బ్యాంక్ అది కూడా అలానే ఈ గ్రానైట్ కంపెనీ కూడా జ్యోతి గ్రానైట్ ఎక్స్పోర్ట్స్ అంటే గ్రానైట్లో కూడా మంచి శాలరీసే ఉంటాయి కాబట్టి నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ఈ అవకాశాన్ని
ఉపయోగించుకుంటే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా సార్, జిల్లా నిరుద్యోగులు తప్పకుండా ఉపయోగించుకుంటారు. కొంతైనా తగ్గుతుంది భారం. అవును, ఇదేంటి సార్ మరి నూడిల్స్ కొనివ్వలేదని బాలిక ఆత్మహత్య చేసుకున్నదని మరి సున్నితమైపోతున్నారు. ఇలాంటి రెండు వార్తలు వచ్చినాయి. ఇలాంటివి నూడిల్స్ కొనివ్వలేదని ఒక బాలిక ఆత్మహత్య చేసుకుంది, భర్త ఏదో అన్నాడని భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ రెండు చిన్న చిన్న కారణాలతోటి అనవసరంగా వాళ్ళ జీవితాలనే బలి చేసుకున్నట్లు కనిపిస్తుంది. ఈ పాపం 14 ఏళ్ళేనండి ఈ పాప. అయితే నూడిల్స్ కొని తండ్రి కూడా లేడు, తండ్రి కూడా చనిపోయాడట. ఆ తల్లే ఇద్దరు పిల్లలు, పాప తమ్ముడు ఉంటే వాళ్ళిద్దరిని పెంచుకుంటూ చదివించుకుంటుంది. అయితే ఈ పాప నిన్న వచ్చి నూడిల్స్ కొని పెట్టమందట. నూడిల్స్ కొని పెట్టమంటే వ్యాక్సిన్ వేయించారట పాపకి. 14 ఏళ్ళు కదా, స్కూల్లో వేస్తున్నారు కాబట్టి వ్యాక్సిన్ వేయిస్తే, వ్యాక్సిన్ వేయించుకున్నావు కదా ఇప్పుడు గాజులే రేపు ఇప్పుడు కొని పెడతానని చెప్పిందట. అయితే ఆ తమ్ముడు ఏది అడిగితే అది ఎమ్మటే కొనిపిస్తావు, నేను అడిగితే నువ్వు కొనిపించవని ఏదో మారం చేస్తారు కదా పిల్లలు సహజంగా. ఇది పడుకున్నారట అందరూ. ఈ అమ్మాయికి ఎందుకు వచ్చిందో ఆలోచన, నిద్రలో లేచెళ్ళి ఆ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. సిఎస్ పురంలో ఇది జరిగినటువంటి సంఘటన. ఇది కాబట్టి మన పిల్లలు కూడా, మన తల్లిదండ్రులు, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా జాగ్రత్తగా జాగ్రత్తలు చెప్పాలి వీళ్ళకి. కానీ ఊహించిన పరిణామం, ఊహించిన పరిణామం అంటే ఇలాంటి ఏదైనా జరిగినప్పుడు కూడా తల్లిదండ్రులు కూడా ఉండాల అలాంటి రోజు కొద్దిగా వీళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలు ఏదైనా అరిచిన రోజు కానీ ఏదైనా ఈ రిజల్ట్ వచ్చేటటువంటి రోజు కానీ ఇలాంటి కొన్ని ప్రధానమైనటువంటి విషయాలు ఉంటాయి. ఏదైనా వాళ్ళ పుట్టినరోజు చేసుకునేటప్పుడు మనం ఏదైనా వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేయలేదనుకోండి, అలాంటప్పుడు ఒక్కోసారి మాకు బళ్ళు కొని పెట్టమని అడుగుతారు, పలాని వస్తువు కొని పెట్టమని అడుగుతారు. మనమేమో కొంతమంది ఆర్థిక స్తోమత ఉండదు, కొంతమంది ఎందుకులే అని చెప్పి కొని పెట్టలేకపోతే, అలాంటి రోజుల్లో ఈ పిల్లల మీద కొద్ది జాగ్రత్తగా ఉంటే ఇలాంటివి జరగకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి మనకి మద్దిపాడు మండలం కొలచనకోటలో 18 సంవత్సరాలు అయిందంటే పెళ్ళి, ఇప్పుడు కూడా కాదు, 10 సంవత్సరాల నుంచి వివాహం అయింది. అయితే భర్తని ఆమె ఏదో ఇంట్లో కావాలని చెప్పి అడగటం, అడిగినటువంటి సందర్భంలో భర్త ఏదో మందలు ఇచ్చాడట. భర్తనిస్తే ఆయన పాటికి పాపం ఆయన పనికి వెళ్ళాడు. మామూలుగా ఏదో అడిగింది ఆమె కాదులే అని అన్నాడు. ఆయన పనికి వెళ్ళాడు, ముఠా పనికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి వచ్చి చూస్తే ఈ ముగురేసుకొని ఉన్నాడు. కాబట్టి ఇటువంటివి ఏంటంటే చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీసుకునేటటువంటి బేలతనానికి, ఆత్మస్థైర్యాన్ని కోల్పోయేటటువంటి స్థితిలోకి వచ్చింది. ఆ పిల్ల అంటే చిన్న పిల్ల, ఈమె 18 సంవత్సరాలు వివాహమైంది. భార్యాభర్తలు అనేక రకాలైనటువంటివి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. భార్యను భర్త ఉంటుంది, భర్తను భార్య అంటుంటాడు. కాబట్టి ఇద్దరు కలిసి జీవనం చేసేదే వైవాహిక జీవితం కాబట్టి సర్దుబాటు చేసుకోవాలి. కానీ ఇలా ప్రాణాలు తీసుకున్నందువల్ల ఏమవుతుంది, ఆ పాటికి ఆమె పోయింది, వీళ్ళ పిల్లలు ఉంటారు, భర్త ఉంటారు, వీళ్ళందరికీ కూడా రేపటి రోజుల్లో ఇబ్బంది జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఈ భర్త ఉన్నాడు అనుకోండి, ఇతను వయసులో ఉంటే ఇతను పెళ్లి చేసుకుంటాడు. మళ్ళీ పెళ్లి చేసుకుంటే వచ్చామా ఇలా పిల్లల్ని బాగా చూడాలంటే మళ్ళీ కష్టం. వాళ్ళ భవిష్యత్తు అంధకారంలో వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఒక పని చేసేటప్పుడు ఇవన్నీ రకరకాలైనటువంటి ఆలోచనలు చేసి నిర్ణయం తీసుకోవాలి. కానీ అకస్మాత్తుగా ఒక నిర్ణయం తీసుకుంటే ఆమె ప్రాణంగా పోయిందా ఇంకెవరిదన్నా పోయిందా, ఆ చిన్నపిల్ల అంటే తెలియదు పాపం, తెలియక చేసుకుంది. అయినా కానీ చిన్నపిల్లలకు కూడా మనం చిన్నతనం నుంచే ఈ ప్రాణం, మోరల్ వాల్యూస్ ఇవన్నీ కూడా తెలియజేయాలి, ఆత్మస్థైర్యం పెంపొంది కల్పించాలి. దానికే మన పాఠశాల అన్నింటిలో కూడా మోరల్ క్లాసులు పెట్టాలని చెప్తుంది కూడా అందుకే. కాబట్టి అటువంటి దిశగా విద్యాశాఖ కానీ, ఈ ఎవరైనా ఈ సామాజిక సంస్థలు కానీ ఈ మనోధైర్యం మీద ముందు క్లాసులు పెడితే బాగుంటుంది. మంచిది సార్, ఇలాంటి సంఘటనలు జరగకూడదు సార్. మళ్ళీ చాలా చూస్తున్నాం మనం ఇలాంటి, అవును ప్రతిరోజు వార్తలు వస్తాయి. సెల్ ఫోన్ రీఛార్జ్ చేయించలేదని చెప్పి ఒక ఊరేసుకుంది మనం. అయ్యో, ఇంకోటి ఏంటంటే సార్, మన రంగారాయుడు చెరువులో సార్ పారిశుద్ధ్యం చాలా అధ్వానంగా ఉందని వార్తలు వస్తున్నాయి. రంగారాయుడు చెరువు అంటే ఈరోజు వేల మంది అక్కడికి వచ్చి వాకింగ్ సెంటర్ చేస్తారు, వాకర్స్ ఎక్కువగా వచ్చేటటువంటి సెంటర్. అవును, అంటే బాగా ఎక్కువ మంది ఎంప్లాయీస్, అధికారులు అక్కడికి వస్తుంటారు, వృద్ధులు అక్కడికి వస్తుంటారు, అనేక రకాలైనటువంటి ప్రజలు, అంటే మహిళలు వస్తున్నారు, విద్యార్థులు వస్తున్నారు, అన్ని రకాల వాళ్ళు. ఈరోజు వాకింగ్ ట్రాక్ అంటే రంగారెడ్డి చెరువే ప్రధానమైన. అటువంటి సెంటర్లు కూడా ఏమైందంటే రాత్రిపూట అయితే అది మందు బాబులకు అడ్డాగా మారిందట. రాత్రిపూట అక్కడికి వచ్చి ఏదో చల్లగా ఉందని పార్కు లాగా అక్కడ కూర్చొని తాగుతున్నట్టున్నారు. అంటే ఇప్పుడు అంతా సిట్టింగ్స్ లేవు కదా, బార్లోకి వెళ్ళి తాగాలంటే ఎక్కువ ఖరీదు అవుద్ది. అందుకని ఈ ప్రభుత్వ మద్యం దుకాణంలో బాటిల్ కొనుక్కొచ్చి అక్కడ కూర్చొని తాగుతున్నట్లున్నారు. ఇది ఉండి అక్కడ దానికి సంబంధించి మద్యం బాటిల్స్ అన్నీ కూడా ఈ రంగారెడ్డి చెరువు కట్ట దగ్గర అన్ని విత్తల విడిగా పడిపోయినట్ట. నిన్న ఆదివారం చూస్తే, సోమవారం చూస్తే
విపరీత ఇవన్నీ ఉన్నాయట. ఇప్పుడు పక్కనే గాంధీ పార్క్ అని ఉంది, గాంధీ పార్క్ కి దీనికి కలిపి అక్కడిద్దరు ఇక్కడిద్దరు వాచ్మెన్ ఉన్నారట. కాబట్టి వాళ్ళ పరివేక్షణ కూడా పెద్ద అంటే విశాలమైనటువంటిది అండి. ఆ ఇద్దరు ఉన్నా కానీ ఇవన్నీ కంట్రోల్ చేయగలగటం ఇవన్నీ కూడా కష్టంగా ఉంటుంది. అయితే దీని మీద ఏంటంటే ఏదైనా పోలీస్ పెట్రోలింగ్ లాంటిది ఏదైనా పెట్టడం కానీ లేకపోతే వీళ్ళే నగరపాలక సంస్థ వాళ్ళు కూడా ఏదైనా ఒకటి వెహికల్ ఒకటి ఇచ్చి ప్రొవైడ్ చేసి నైట్ టైం దాని చుట్టూ తిరిగేదానికి కనుక ఏర్పాటు చేస్తే ఇలాంటివి జరగకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అక్కడికి వచ్చేటటువంటి వాకర్లు కూడా దీని మీద దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ వాకింగ్ చేయాలంటే మంచి వాతావరణం ఉండాలి, మంచి వాతావరణం లేకుండా కలుషిత వాతావరణం ఉంటే చేసినటువంటి వాకింగ్ ఉపయోగం లేకపోగా అక్కడి నుంచి కలుషితంతో వీళ్ళు ఇంకా ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వాకింగ్ ట్రాక్ దగ్గర రంగారెడ్డి చెరువు దగ్గర నగరపాలక సంస్థ పారిశుద్ధ్య పనుల్ని నిరంతరం ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నారు. అదేంటి సార్, చెత్త కూడా తగలబెడుతున్నట్టున్నారు, పొల్యూషన్ అంతా. అదే పొల్యూషన్ అంతా, ఇది కూడా ఒక పెద్ద సమస్య సార్. చెత్త ఎక్కడ అక్కడ తగలబెట్టడం, తగలబెడితే ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోద్ది. అవును, దాంట్లో పొల్యూషన్ కదా మనలోకి వచ్చేది. అవును, అది నేను చాలా చోట్ల గమనించాను సార్. అలా చెత్త తగలబెట్టడం వాతావరణ కాలుష్యం కూడా, కాలుష్యం కూడా ఏర్పడుతుంది చిన్నపిల్లలకి, అదే చాలా ఇబ్బంది. అవును, ఇంకోటి సార్, పద్ధతి మార్చుకోకపోతే చర్యలు తప్పవు. ఎవరు ఇప్పుడు మొన్న మనం చెప్పుకున్నాం కదా రోడ్డు మీద గుంట పడితే సాక్షాత్తు కమిషనర్ గారే సంవత్సరం క్రితం గుంటను పొడుతుంటే పొడతలేదని మొన్న మనం చెప్పుకున్నాం. అవును, అలానే అనేక చోట్ల పారిశుద్ధ్య సమస్యలు ఏర్పడుతున్నాయని చెప్పి మొన్న కౌన్సిల్ సమావేశం జరిగినప్పుడు కూడా కార్పొరేటర్లు అందరూ కూడా ధ్వజమెత్తారు. మా వార్డుల్లో ఎక్కడ పారిశుద్ధ్యాన్ని సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు, అపరిశుభ్రత తాండవం చేస్తుందని చెప్పి అన్ని పక్షాల వాళ్ళు అధికార పక్షం మీద ప్రతిపక్షాలు అందరూ కూడా దాని మీద దృష్టి పెట్టారు. దాని మీద నిన్న మేయర్ గంగాడ సుజాత గారు స్పెషల్ మీటింగ్ పెట్టారు. పెట్టి ఆ పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే శానిటరీ ఇన్స్పెక్టర్స్ ఉంటారు మెయిన్ పారిశుద్ధ్య కార్మికులు చేయించుకోవాల్సిన బాధ్యత శానిటరీ ఇన్స్పెక్టర్ మీద, మేస్త్రులని ఉంటుంది దానికి మళ్ళీ ఆ మేస్త్రుల మీద ఉంటుంది వాళ్ళకి. ఈ సచివాలయంలో కూడా ఇప్పుడు దాని మీద మానిటరింగ్ పెట్టారు ఆ సచివాలయం వాళ్ళని. వాళ్ళకి అందరు కలిపి నిన్న మీటింగ్ పెట్టడం జరిగింది. మీటింగ్ పెట్టి ఈ పారిశుద్ధ్య కార్మికులు మస్టర్ విధానం, మస్టర్ని రోజు కమిషనర్ గారు వెళ్ళి పరిశీలన చేస్తున్నారు. ఆ మస్టర్ దగ్గరికి వెళ్ళటం కరెక్ట్గా సమయానికి వీళ్ళు వస్తున్నారా లేదా, వీళ్ళకి ఇచ్చినటువంటి బీట్లో వీళ్ళకి ఇచ్చినటువంటి పనిని సక్రమంగా చేస్తున్నారా లేదని ఈ శానిటరీ ఇన్స్పెక్టర్ కింద మేస్త్రీలు ఉంటారు కాబట్టి వీళ్ళు నిరంతరం మా చేతి ఈ మధ్యలో ఫోటోలు గీటోలు కూడా తీస్తున్నారు. వీళ్ళు పనులు చేస్తుంటే అంటే బాగా శుభ్రం చేసిన దగ్గర ఫోటోలు తీస్తున్నారేమో మనకు తెలియదు, కానీ మొత్తం మీద పారిశుద్ధ్యం లోపంగా ఉంది నగరంలో. దీనికి నిదర్శనం వచ్చేటటువంటి దోవలు అన్నటువంటి విషయం కూడా బహిర్గతంగా తెలుస్తుంది. ఇది ఇక్కడ రంగారెడ్డి చెరువులో చూసినా కానీ బహిరంగమైనటువంటి ప్రదేశంలో ఇట్లా బహిరంగ ప్రదేశం ఉంటుంది మరి. కాబట్టి వాళ్ళందరికీ కూడా నిన్న హెచ్చరికలు జారీ చేశారు నగరపాలక సంస్థ మేయర్ గారు. పద్ధతి మార్చుకోకపోతే చర్యలు తప్పకుండా, మనకి సఫిషియంట్ స్టాఫ్ కూడా ఉంది, ఈ పారిశుద్ధ్య కార్మికులు కూడా సఫిషియంట్గా ఉన్నారు, ఇబ్బంది లేదు, పని చేయించుకోవడంలోనే మనం ముందుండాలి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇది జరిగింది అనుకోండి మంచిదే, మంచిది సార్. పారిశుద్ధంలో నీట్గా ఉంటే మంది మున్సిపాలిటీ నుంచి నగరపాలక సంస్థకు వచ్చింది. నగరపాలక సంస్థకు వస్తే దానికి కొత్త హంగులు ఉంటాయి. అవును, నగరపాలక సంస్థ కొన్ని రకాలైనటువంటి ఇది చూడగానే ఇది మున్సిపాలిటీయా నగరపాలక సంస్థ అని అనుకుంటారు. కనీసం మినిమం సౌకర్యాలు ఉండాలి కాబట్టి అవన్నీ కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా గ్రీనరీ మీద కూడా దృష్టి పెట్టాలి. ఈ డివైడర్ల మీద కూడా ఇదివరకు మొక్కలు అవన్నీ ఉండేవి, బాగుండే, అవి కూడా ఎండిపోయినట్లు ఏదో పట్టించుకోవట్లేదు, వాటి మీద కూడా పరివేక్షణ లోపించినట్లుంది. కాబట్టి నగరపాలక సంస్థ ఒంగోలు నగరం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం మటుకు స్పష్టంగా కనిపిస్తుంది. అవును సార్. సార్, ఒక చిన్న విరామం తీసుకుందాం. కాఫీ టైమ్ సిప్పెన్సీలో ఒక చిన్న విరామం తీసుకుందాం. తిరిగి కాఫీ టైమ్ సిప్పెన్సీకి స్వాగతం. సార్, మరో వార్త, నిన్న విపరీతంగా గ్యాస్ బండపై 50 రూపాయలు పెంచారు, అలానే పెట్రోల్ పై దాదాపుగా 1 రూపాయి పెంచారు నిన్న, ఈ రోజు కూడా పెంచారు. పరిస్థితి ఏంటి ఇంకా ఉంటుంది? ఇప్పుడు ఉక్రెయిన్లో రష్యా వాడి బాంబులు పేలుతుంటే మనకి ఇక్కడ ఈ పెట్రోల్ బాంబులు పేలుతున్నాయి మన మీద, సాధారణమైనటువంటి వ్యక్తుల మీద. కాబట్టి మనం ఏమీ తప్పు చేయనటువంటి ప్రజల మీద ఇటువంటి భారాలు పడతాము. అక్కడ ఉక్రెయిన్లో ప్రజలు పాపం వాళ్ళకి ఏం సంబంధం లేనటువంటి విషయం. ఈ రాజ్యాధికారులు ఎవరైతే ఉన్నారో రాజ్యాధి నేతల మధ్య జరిగినటువంటి పోరాటంలో అక్కడ ప్రజలు ఇదైపోతున్నారు. అక్కడ జరిగే యుద్ధానికి మనం ఇక్కడ రేట్లు భరాయించాల్సి, ప్రపంచంలో అన్ని దేశాలు భరాయించాల్సి వస్తుంది. ఇంకా మనకి శ్రీలంక లాంటి దేశాలు అయితే 200 రూపాయలకు కూడా పోయినట్టు
తెలుస్తుంది ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయింది సార్ వాళ్ళకి మన ప్రభుత్వం ఆ రష్యా దగ్గర ఈ యుద్ధానికి తటస్థంగా ఉంది అంటే ఎవరికి సపోర్ట్ చేయకుండా శాంతిని కోరుకుందాం మీరందరూ కూర్చోండి మాట్లాడుకోండి అన్నటువంటి స్టాండ్ ని మన భారతదేశం తీసుకుంది ఎవరికి సపోర్ట్ చేయకుండా ఇటువంటి సందర్భంలో మనకి రష్యాలో కొంతమంది ఈ కురుడాయిలు ఇవన్నీ కొంటల్ల కొన్నటువంటి సందర్భంలో అక్కడ సబ్సిడీకి వాళ్ళం అమ్ముతుంటే అది మనం కొనుక్కోవడం వల్ల లేకపోతే ఇది 15 రోజుల నాడే పెరగాల్సినటువంటి అంశం మనం కూడా 150 200 కి పెట్రోల్ కొనాల్సినటువంటి అవసరం వచ్చేది అయినా కానీ మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల కొంత మేలు జరిగిందే అనుకోవాలి అంటే గుడ్డిలో మెల్ల అంటాం కదా ఏదైనా భారం భారమే అయినా కానీ ఒకేసారి 10 రూపాయలు 20 రూపాయలు పెరగకుండా ఇప్పుడు నిన్న ఒక 80 పైసలు ఎంత పెంచారు మళ్ళీ మళ్ళీ 80 పైసలు పెంచారు అంటే రోజుకి అట్లా పెంచుకొని వెళ్తే 10 రోజులకు 10 రూపాయలు పెరుగుద్దే చూడాలి ఇప్పుడు గ్యాస్ బండ ఒకేసారి 50 రూపాయలు పెరిగింది 50 రూపాయలు పెరిగితే కొన్ని ప్రాంతాల్లో ఆయా సిటీల యొక్క లిమిట్ ని బట్టి 1000 రూపాయలు దాటింది మనకు కూడా 1995 రూపాయలు అయ్యింది 50 రూపాయలు పెరిగిన తర్వాత వాడు మళ్ళీ ఛార్జీలు వేస్తాడుగా 40 రూపాయలు తీసుకెళ్తాడు అంటే 1000 రూపాయలు మనకు కూడా దాటినట్లే ఇన్క్లూడింగ్ అని అంటారు దీంట్లోనే కానీ వాళ్ళు తీసుకుంటుంటారు కానీ ఏం చేస్తారు దాన్ని కూడా ఎవరు ఏం చేయలేరు డిమాండ్ చేసి తీసుకుంటున్నారు సార్ 40 రూపాయలు గ్యాస్ బండ లేకపోతే వాళ్ళు తేరు మనం పోయి తెచ్చుకోవాలంటే సరిపోద్ది అది కానీ అదేం ఫ్రీ డెలివరీ అంటారు ఫ్రీ డెలివరీ అంటారు కానీ దీన్ని మనం అంటే చూస్తూ కూడా కొన్నిటి భరాయించాల్సినటువంటి ఎలాగో సబ్సిడీ కంప్లీట్ గా జీరో అయిపోయింది జీరో అయిపోయింది పరిస్థితి ఇది ఎందుకంటే వాళ్ళు సమయానికి సిలిండర్ ఇవ్వలేదు అనుకోండి ఈ మగవాడికి ఇబ్బంది వీడు ఈ సిలిండర్ తీసుకుపోవాలి మళ్ళీ అక్కడి నుంచి తీసుకురావాలి సరిపోద్ది 50 రూపాయలు పర్లేదు ఇచ్చేసేయండి అన్నటువంటి స్థితికి వచ్చేసుకుంటున్నారు అటువంటిది డీజిల్ మీద 83 పైసలు పెట్రోల్ మీద 88 పైసలు పెరిగింది అంతిమంగా ఇప్పటికి మనకి డీజిల్ 96 రూపాయలు 29 పైసలకు వస్తుంది పెట్రోల్ ఏమో 110 రూపాయల 18 పైసలకు వస్తుంది కాబట్టి ఇది పెరిగింది ఇది అనివార్యమైనటువంటి చర్య తప్పదు ఎవరు చేయగలిగినా కానీ ఏమీ లేదు ఎవడో చేసినటువంటి తప్పుకి మన శిక్ష అనుభవిస్తాం మా అందరూ శిక్ష అనుభవిస్తారు ఏదో ఉంటుంది కదా కాబట్టి ఇటువంటిది మనం చేయినటువంటి నేరానికి మనం అనుభవించాల్సినటువంటి పరిస్థితి దీనివల్ల ఏమవుతుందంటే 80 పైసలే కదా అని అనిపించవచ్చు 80 అనిపించినా కానీ దీనివల్ల పరోక్షంగా నిత్యావసర ఇవన్నీ పెరుగుతాయి అందరికీ కూడా ఇబ్బందికరమైన వాతావరణం అలానే చాలా రోజుల నుంచి ఈ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఈ మన మామూలుగా వాడుకునే ఆయిల్ మీద బ్లాక్ మార్కెట్లో జరుగుతుందని చెప్పి వాళ్ళ మీద కేసులు కూడా పెట్టడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇదిగోండి ఆయిల్ అక్రమ నిల్వలపై కొనసాగుతున్న దాడులు మళ్ళీ 28 కేసులు కొత్తగా పెట్టారు అది ప్రతిదీ వ్యాపారస్తులు ఏం చేస్తారంటే దీన్ని ఉపయోగించుకుంటున్నారు చూపిస్తున్నారు ఇప్పుడు 83 పైసలు పెరిగింది అనుకోండి వాళ్ళు అర్ధరాత్రి నుంచే అప్పటి నుంచే పెంచుతారు టీవీలో స్కోలింగ్ అంటే పడగానే పెంచుతారు అదే తగ్గింది అనుకోండి ఇంకా మాకు రాలేదు సార్ అంటారు అలాంటి పరిస్థితి ఏదైనా కానీ అంతిమంగా ప్రజల మీద భారం పడుతుంది సార్ మరో వార్త ఏంటంటే జోరుగా మద్యం విక్రయాలు ఎక్కడ ఎలా మొబైల్ మద్యం విక్రయాలు అదే మొబైల్ చీరాల ప్రాంతంలో ఎక్కువగా జరుగుతున్నట్లు మనకి ఆంధ్రజ్యోతి పేపర్లో రావడం జరుగుతుంది అదే పర్చూరు ఆ ఏరియాలో ఎక్కువగా మొబైల్ ద్వారా ఈ మందు విక్రయాలు జరుగుతున్నాయట అంటే ఏంటంటే దీన్ని అమ్మేవాళ్ళు కూడా ఎవరో ఉంటారు వాళ్ళు కనుక ఫోన్ చేసామనుకోండి డోర్ డెలివరీ అంటే 50 రూపాయలు అదనంగా ఇస్తున్నారట ఇప్పుడు మధ్యాహ్నం షాపులు ఏదో 9 గంటలకు మూసేస్తారు నైట్ ఆ నైట్ తాగాలనుకున్నాడు అనుకోండి ఈ మధ్యలో కొనుక్కోలేకపోతాడు అతను తాగాలనుకుంటాడు అప్పుడు ఇలాంటి మొబైల్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కనుక ఫోన్ చేస్తే 50 రూపాయలు అదనంగా తీసుకొని ఇస్తున్నారు సర్వీస్ ఛార్జ్ అలానే పగలనుకోండి పగల మధ్యాహ్నం దొరుకుతుంటుందిగా కాబట్టి పగల వరకు ఏదైనా మొబైల్ ద్వారా ఇవ్వాలంటే 20-30 రూపాయలు అదనంగా 10 రూపాయల నుంచి 20 రూపాయల వరకు తీసుకుంటున్నారట ఇలాంటిది జరుగుతుందని చెప్పి ఆంధ్రజ్యోతిలో రావడం జరిగింది దీని మీద సబ్బు సిఐ గారిని యశోదాదేవి గారిని వివరణ అడిగితే ఇప్పుడు అలానే ఇప్పుడు రెస్టారెంట్లు ఉంటాయి కదా రెస్టారెంట్లు దాబాలు అక్కడ కూడా ఈ మద్యం తీసుకెళ్ళి సేవించడం వాళ్ళే అమ్మటం ఇవి కూడా జరుగుతున్నాయట కాబట్టి అంటే బెల్ట్ షాపుల్లా కాబట్టి ఆమె వివరణ అడిగితే వీటి మీద మేము చర్యలు తీసుకున్నాం ఇలా అమ్మే వాళ్ళ దగ్గర కూడా కొంతమందికి మీద కేసులు పెట్టి చేయటం జరిగింది ఈ మొబైలు వ్యాపారం చేసే వాళ్ళని కూడా నియంత్రించాము ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఏమి ఉన్నట్టు కనపట్టలేదు అయినా కానీ అలాంటి వాళ్ళు ఏదన్నా సెల్ నెంబర్లు అవన్నీ మాకు తెలిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి సెప్ సిఐ గారు యశోదాదేవి గారు కూడా వివరణ ఇవ్వడం జరిగింది ఓకే సార్ ఇలాంటి ఎంత చేసినా కానీ కష్టం సార్ ఇలాంటి కష్టం ప్రతిదానికి ఏదో ఒకటి ఉంటుంది చివరిగా సార్ మన
కరోనా సమాచారం ఏంటి ఈ రోజుకి? అది అంటే నిన్న బాగా ఆనందపడ్డారు. నిన్న నిల్లు మళ్ళేదో పెరుగుతున్నా, నిన్న నిల్లు ఏం లేవు కేసులు, ఆనందపడ్డాం. అయితే మళ్ళీ ఈరోజు ఒక్క కేసు వచ్చింది, ఒక పాజిటివ్ కేసు వచ్చింది. జిల్లాలో ఈ 12 ఏళ్ల నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకి కూడా వ్యాక్సిన్ వేస్తున్నారు కదా, దానికి 108,000 మందిని గుర్తించారు. 50% రీచ్ అయ్యారు. 52,567 మందికి టీకాలు కూడా వేయటం జరిగింది. కాబట్టి ఇది మంచి పరిణామమే. మిగతా ఉన్నటువంటి పిల్లలకు కూడా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క యాక్సెప్టెన్స్ తో చేస్తున్నారు. చిన్నపిల్లలు కాబట్టి నా అనుమతి లేకుండా నా పిల్లలకి ఎందుకు వేసారంటారు కదా, వాళ్ళ యొక్క యాక్సెప్టెన్స్ తీసుకునే వేస్తున్నారు. అంటే తల్లిదండ్రులు కూడా అవగాహన వచ్చినట్లుంది, 50% వేసారంటే. కాబట్టి ఈ ప్రజలు కూడా మీ పిల్లలకి ఇది కనుక మళ్ళీ వ్యాక్సిన్ కనుక వేయించినట్లయితే బూస్టర్ డోసు కూడా వేయడానికి మళ్ళీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది కనుక తీసుకుంటే ఏ మనకి వైరస్ వచ్చినా సరే ఇబ్బంది లేదని చెప్తున్నారు డబ్ల్యూహెచ్ఓ ద్వారా కూడా మనకు తెలుస్తున్నటువంటి అంశం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పటికి 2 వ్యాక్సిన్లు, నేను 2 వ్యాక్సిన్లు, మీరు బూస్టర్ వేయించుకున్నారు లేదు? బూస్టర్ లేదు, బూస్టర్ ఇంకా రాలే, టైం రాలే. కాబట్టి అది కూడా వస్తే అందరం బూస్టర్ కూడా వేయించుకునే అనుకోండి, మనకు కూడా ఇమ్యూనిటీ బూస్టింగ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా సార్, అవకాశం వస్తే ఇచ్చుకుందాము. ప్లస్ ఈ చిన్నపిల్లలకు కూడా వ్యాక్సిన్ వేస్తున్నారు, కానీ ఎక్కడ రియాక్షన్స్ కానీ రావడం చక్కగా జరిగిపోతుంది. అన్ని స్కూళ్ళలో వేస్తున్నారు. సో తల్లిదండ్రులు కూడా దాదాపుగా అన్ని స్కూళ్ళల్లో వాళ్ళ పిల్లలకి వేయించడానికి ఏర్పాట్లు సహకరిస్తే. ఇప్పుడు వ్యాక్సిన్ వేసింది, వ్యాక్సిన్ లక్షణమే అది. వ్యాక్సిన్ అనేది లోపలికి వెళ్ళిన తర్వాత ఈ బాడీకి సంబంధించినటువంటి విరుద్ధమైనటువంటిది ఉంటుంది అండి, కాబట్టి ఆ బాడీ దాన్ని రిసీవ్ చేసుకోలేదు, దాని ద్వారా ఏదో రూపంలో బయటకు పడుద్ది అది. అది ఒళ్ళు నొప్పుల రూపంలోనా జ్వరం రూపంలోనా ఉన్నా కానీ 24 అవర్స్ మించి ఏమీ ఉండదు. ఇది మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా, చిన్నప్పటి నుంచి టీకాలు వేసి అందరికీ టీకాలు వేశారు. మన పిల్లలకు కూడా మనం కూడా చిన్నప్పటి నుంచి టీకాలు వేయించాం, అప్పుడు కూడా వాళ్ళకి జ్వరం వచ్చింది. అలాంటిది ఇది కూడా, ఇదేం ప్రత్యేకం ఏం కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చక్కగా వార్తలను విశ్లేషించారు, జిల్లా వార్తలని. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇదండి ఈనాటి కాఫీ టైం సిప్ అండ్ సీ కార్యక్రమం. రేపు మరలా ఇదే సమయానికి కాఫీ టైం సిప్ అండ్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.